భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ మెజార్టీతో గెలుపు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మణుగూరు పట్టణంలో బీజేపీ ఆదివాసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ద్రౌపది ముర్ము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఆదివాసీలు ఆయన మొదటిసారిగా రాష్ట్రపతిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆదివాసీ అనాలని తెలుపుకున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదివాసీలకి రాష్ట్రపతి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతికి ఒక ఆదివాసీ బిడ్డని ఎన్నిక చేయటం ఇది చాలా గొప్ప విషయము. ఎన్నో పార్టీలు ఇక్కడ బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా వర్ణించినప్పటికీ ఈరోజు బీజేపీ మూడుసార్లు అవకాశం వచ్చింది. రాష్ట్రపతిగా మూడుసార్లు వచ్చినప్పుడు కూడా ఒకసారి మైనారిటీలకి, ఒకసారి దళితులకి, ఒకసారి ఇప్పుడు గిరిజనులకి ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. దీనికి మేము ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గౌరవపడుతున్నాను. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంలో ఈ దేశంలో ఆదివాసీలను, దళితులను, మైనార్టీలను ఓటు బ్యాంక్గా వాడుకున్న అనేక రాజకీయ పార్టీలు ఏనాడు వారికి సరైన అవకాశం ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ గతంలో నాటి వాజ్పేయి గారి టైంలో అవకాశం వస్తే ఒక మైనార్టీని, మైనార్టీ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా, ఈ దేశ రాష్ట్రపతిగా చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా గతంలో దళితుడైన రామ్నాథ్ కోవింద్ గారిని, ఈరోజు ఆదివాసీ మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని ఈరోజు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీని అగ్రకుల పార్టీగా విమర్శించే రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీని పూచిగా చూపించి ఈ దేశంలో ఉన్న దళితులు, ఆదివాసీ అనగానే వర్గాల ఓట్లు పొంది 75 సంవత్సరాలు పాపం గడుపుకున్నాయి తప్పించి ఈ రోజుకి కూడా వర్గాలకి చేసింది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా వెనక